ఇదిగో బాబు ఎంత అయిందో తీసుకొని చిల్లరేవు. ఇచ్చారు ఏమ్లేదు. ఏంటి ఇవ్వవా? పోలీస్ అలా చెప్పుకుంటావా? పోయి చెప్తాబో. ఎరా నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండిరా. ఏంటండి పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు హంతకులకు దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబరేజ్ చేయాలి. ఏం చూస్తున్నారే, క్యాబరేజ్ చేస్తారా? బట్టలు ఉడేదేమంటారా? వాళ్ళు చేసే అవమానాలు దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్. మమ్మల్ని రక్షిస్తారు సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్. బతకలేవు సార్. రావడం ఆలస్యమైతే మా మాన ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంటుగా రండి సార్. అర్జెంటుగా రావాలరా మీకోసం. అధికారం నుంచి పొలిటీషియన్ల దాకా, జేబు దొంగల నుంచి ఫ్యాషనిస్టుల దాకా అమ్మని ఆ బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవ చేసావరా? మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా? మీకు సేవ చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామా రాయడానికి కూడా రావరా? ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదమలు చేశారో నాకు. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాషనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్ కారణం. కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్, వీళ్ళకున్న చెప్పులు ఎవరికి లేవు సార్. ఆ చెప్పు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కొని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. హౌ టు ఇన్వెంట్ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా? ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా, కూతురు కావాలా? అదేంటండి? ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురండి. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. మాట్లాడపాల్సింది మా కాదురా, పోలీసులకి లాక్కరండిరా. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, హలో, ఎవడో ఎక్కడేంట్రా, ఏమైపోయారా, ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేనోడు చెప్పుకోవాలరా బాబు. హలో, హలో, ఏమో ఎవరా, దరిద్రుడా, ఏం చేస్తున్నావురా, ఎత్తవేంట్రా, చచ్చావురా, నువ్వు కూడా చచ్చిపోయావా? ఏమయ్యారా నాయకులారా, ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం, మంత్రులు చేసాం, ముఖ్యమంత్రులు చేసాం, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పట్రా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి పట్టకట్టాలంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలరా, ఎవడి చంకరా కాదురా చెప్పట్రా, ఎవరిది ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి చెప్పారు? మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ అకృత్యాలు భరించలేక ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై దుండగులు అఘాయించాలకు పాల్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన ప్రజలను హత్య చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా ఆందోళన పడుతున్నారు. డ్యూ టు ద రెసిగ్నేషన్స్ ఆఫ్ ద పోలీస్, ద పీపుల్
suffering with many problems. మిస్టర్ నాయుడు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, అల్ రానివాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్లను ఐపీఎస్లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాడిని ఎమ్మెల్యే చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో అనావృష్టి మూలంగానో కరువులొచ్చినా కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చేయాలనో దోచుకోవాలనో దౌర్జన్యాలు చేయాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్. మాకు ప్రజలన్న ప్రజాస్వామ్యం అన్న చాలా ప్రాణం. తేజ. Yes sir. సురేష్. Sir. ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. Yes sir. పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పళ్ళాన్ని పంపించావా? సరే, లేకపోతే నిన్ను చంపి నీ పళ్ళాన్ని రేపు చేస్తా. కోర్టు సర్వీస్ అని తగలబెడతారా? రే పట్టండి. జడ్జి గారి మీద చేయేస్తావరా? రే నేను నీ కేసే శిక్షదేరా. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ పోలీసులపై గౌరవం పెరగాలి. పోలీసులంటే మీకు అంత ఇష్టమా సార్? పోలీసులంటే భలే ప్రాణం తమ్ముడు నాకు. పోలీసులంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు? ఒక పోలీస్ ఆఫీసర్ అతని కుటుంబాన్ని ఎందుకు చంపారండి? మీ రాజకీయాలకు ఎలా పనిచేస్తారండి? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను పోలీసులను చంపటం ఏంటి? విమర్శించడానికి హత్తు ఉండాలి. సాక్ష్యంతో మాట్లాడండి. సాక్ష్యంతోనే వచ్చాను. మీకు చెంచాగిరి చేసినందుకు నన్ను బట్టలు ఒడదీసి చెప్పి పెట్టుకొట్టి నన్ను ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మార్చాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీ పొలిటీషియన్ చంకనాకినందుకు మా పోలీసులు ఉతికారేశాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంగా పనులు చేసినందుకు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేయించాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. బతికే ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు చూడరా. మీ చేతులు నరికింది ఎమ్మెల్యే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదన్నా, సిఐ మహేష్. భగవంతుడా! Thank you.
क्या देखो మందేస్తే పురుగులు చావాలి. ఎంత పురుగు చస్తే అంత ఎక్కువ పంట పండుతుంది. నీ మూలంగా సమాజంలో ఎన్ని పురుగులు చచ్చాయన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీ రాజకీయ నాయకులు చెడ్డ పనులు చేయకండి సార్. ఈ సొసైటీ బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికైనా రెండు నాలుకలు రెండు పాలసీలు ఉండకూడదు సార్. దానివల్ల ప్రజలు పోలీసులు చెడిపోతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని శిక్షించమని మీరే చట్టం చేస్తారు. మళ్ళీ మీ రాజకీయ నాయకులు దాన్ని అమలు కాకుండా చేస్తారు. కోడి పందాలు చట్ట విరుద్ధం అంటారు. కోడి పందాలు ఆడే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారు పండగ కదా వదిలేండి అని పోలీసులకు ఫోన్ చేస్తారు. వ్యభిచారం చట్ట విరుద్ధం అని చట్టం తెచ్చారు. లాడ్జి మీద రైడ్ చేసి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ లాడ్జి మా పార్టీ వాళ్ళది కాదు, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని కొట్టిపారేస్తారు. అసలు మీరు చట్టం చేయడం ఎందుకు, పోలీసుల్ని ఫుట్బాల్ ఆడడం ఎందుకు? అలాంటప్పుడు చట్టాలకు తెలియదు సార్. హాయిగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వ్యభిచారం చేసేటప్పుడు గొడవలు జరగకుండా లాడ్జికి వెళ్లి బ్రోకర్లు అక్కడే పడుంటాం. పోలీసులు అయితే మీ రాజకీయ నాయకులు కుక్కల కంటే హీనంగా తయారు చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఫలానా పోలీసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాట వినలేదని అధికారంలోకి రాగానే పోలీసుల్ని ట్రాన్స్ఫర్ పేరిట ఎక్కడికెక్కడికో విచ్చిరిపారేస్తున్నారు. పాలసీ పేరుతో లూప్ లైన్ లో పడేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులైతే వాళ్ల కులానికి సంబంధించిన పోలీసు అధికారుల్ని వాళ్ల జిల్లాల్లో వాళ్ల నియోజకవర్గాల్లో వేయించుకుని మచ్చ లేకుండా పనిచేయాల్సిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కులం పిచ్చి రాజకీయ పిచ్చి పట్టిస్తున్నారు.
ఇది ఇలాగే జరిగితే పలుకుబడి ఉన్నవాడు రాష్ట్రాన్ని చిల్లర కొట్టుగా మార్చి సిగరెట్లు పాన్ పరాగులు కొనుక్కున్నట్టుగా మిమ్మల్ని మమ్మల్ని కొనుక్కుంటారు సార్. సార్ దయచేసి రాజకీయాల్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించండి సార్. సార్ పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రే మన పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత విలువైందండి మన పోలీస్ డిపార్ట్మెంట్. మనం మాత్రం ఫలానా స్టేషన్కి ఫలానా ఎస్ఐని అయ్యిండి అని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం. రాజకీయ నాయకులకు సేవ చేయటం మానేసి ప్రజలకు సేవ చేయండి సార్. చూడండి ఎమ్మెల్యే కంటే మంత్రి గొప్పవాడు, మంత్రి కంటే ముఖ్యమంత్రి గొప్పవాడు, ముఖ్యమంత్రి కంటే ప్రధాని, ప్రధాని కంటే రాష్ట్రపతి గొప్పవాడు, ఆ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు ప్రజలు. మీరు ఎంత గొప్పగా బతికితే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. సార్ నేనెన్నో మంచి పనులు చేశానని పొగిడారు, పొగడ్తలు కాకుండా నాకు బహుమతి ఇస్తారా? మా అందరి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడివి, నీకు బహుమతి ఏంటయ్యా? ఏదైనా ఇవ్వచ్చు, అడుగు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను, మళ్ళీ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇప్పించండి సార్. కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎమ్మెల్యే అయ్యి వెదవ పనులు చేయడానికి మనసులో ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికి నా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ నాయకుడి కాళ్ళ దగ్గర కుక్కల పడున్నాను. గెలవడానికి డబ్బు కోసం నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఓ సంబంధం లేని ఆడదాన్ని కాళ్ళు పట్టుకున్నాను. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రాణానికి తెగించి ఒళ్ళంతా తుట్లు తుట్లుగా పడిపించుకున్నాను. చివరికి ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచాక నేను చేసిన పనులన్నీ మీకు మంచి పనులుగా కనిపించకపోవచ్చు. సార్ ఓ ఆడది బట్టలోడు తీసుకుని క్యాబరే చేస్తుంటే కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు సార్ నాది. కానీ నేను అలా చేస్తేనైనా ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వకపోతారన్న చిన్న ఆశ. ఈయన రియాక్ట్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను. సార్ నేను దేవుళ్ళని నమ్మే మన పోలీసుల్ని ఈ ప్రజలతో కొట్టించాను. దానికి నా మనసులో ఎన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నానో నాకు తెలుసు సార్. అలా చేస్తేనే ఈ జనం మీద మీకు కోపం వస్తుంది అనుకున్నాను, వచ్చింది. మీరు రాజీనామాలు చేశారు. పోలీసు ఎంత గొప్పవాడో, పోలీసు సమాజానికి ఎంత అవసరమో, పోలీసు లేని సొసైటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది జనానికి, రాజకీయ నాయకులకి. ప్రత్యక్ష నరకం చూశారు. ఇవన్నీ తప్పులు కాదు సార్, శిక్షలు వేస్తూనే జనానికి పోలీసులకి వాళ్ళ బాధ్యత గుర్తు చేశారు. అమ్మ కడుపులో బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటుందో యూనిఫామ్లో ఉంటే నేను అంత స్వచ్ఛంగా ఉంటాను సార్. సిన్సియర్గా డ్యూటీ చేస్తాను సార్. నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్.